బంధువులు ముందుగా బంధువులైతే అవన్నీ ఒకరి కంపెనీలే అన్నటువంటి ఆరోపణ. నా బంధువులన్నీ కూడా అన్నీ కూడా నా కంపెనీలేనని కానీ ఒక ఇన్ఫరెన్స్ కానీ డ్రా చేస్తే హెరిటేజ్ కంపెనీ కూడా నాదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాకు బంధువు అవుతాడు, మీకు తెలుసో లేదు, నిజంగా కూడా నాకు చంద్రబాబు నాయుడు బంధువు, మా అన్నయ్య చంద్రబాబు నాయుడు ఎలా అనేది కూడా చెప్తా. తారక రత్న అంటే ఎన్టీఆర్ గారి మనవడు, నా వైఫ్ సిస్టర్ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు నాకు అన్న, అంటే నా ఆస్తులన్నీ చంద్రబాబు అయిపోతాయి, చంద్రబాబు ఆస్తులన్నీ నా అయిపోతాయా? బంధువైనంత మాత్రాన హెరిటేజ్ హెరిటేజ్ బంధువులైనంత మాత్రాన హెరిటేజ్ అరబిందో ఒకటైపోతుందా? చంద్రబాబు నాయుడికి ఈ మధ్యన తర్కం అనేటటువంటిది లేకుండా ఏదో ఒక రకంగా అసంబద్ధమైనటువంటి విమర్శలు చేయాలి, బురద తల్లాలి అన్నట్టు ఎక్కువైందే కానీ నిజంగా తెలివి అన్నటువంటిది ఏ కోశానా లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో నుంచి తీయడం జరిగింది. ఉదాహరణకి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి అడాన్లో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడు, 50% షేర్ ఉంది. ఇతను ఎవరో మనకు తెలియదు, ఏదో కామన్ డైరెక్టర్ అట. ఇక విహాన్, ఇది కూడా చంద్రబాబు నాయుడు చెప్పే లాజిక్ ప్రకారం అయితే ఇది బ్రాహ్మణిదే. ఈ విహాన్ అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నాగరాజు నాయుడు డైరెక్టరు, హెరిటేజ్ ఫుడ్స్లో ఎవరెవరు డైరెక్టర్స్గా ఉన్నారు, ఆ తర్వాత లివ్ లైఫ్ హాస్పిటల్స్లో ఎవరు డైరెక్టర్గా ఉన్నారు, ఆ తర్వాత మెగాబిడ్ ఫైనాన్స్ అండ్ ఈవెస్ట్మెంట్, నేను చెప్పాను కదా సిబిఐ ఈడీ కేసులు ఉన్నదాన్ని యుగంధర్ని తప్పించి తీసుకున్నారనేది దాని డీటెయిల్స్, ఆ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ఎవరెవరు డైరెక్టర్స్, ఇవన్నీ కూడా కామన్ డైరెక్టర్స్. ఇవన్నీ కూడా అన్నిటిలో వీళ్ళందరూ కూడా కామన్ డైరెక్టర్స్. ముత్తురాజు ఎం విజయ్ కుమార్, ఇతను డైరెక్టర్, కామన్ డైరెక్టర్. నారా బ్రాహ్మణి, ఎన్ని కంపెనీస్లు మొత్తం నారా బ్రాహ్మణి ఇంచుమించుగా 16 కంపెనీస్లో డైరెక్టర్. నారా భువనేశ్వరి, నారా భువనేశ్వరి ఇంచుమించుగా 17-18 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. విష్ణురాజు, ఇంతకుముందు రాశి సిమెంట్స్, చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు, ఇతను ఎన్ని కంపెనీలు ఇంచుమించి 20 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు. దీంట్లో చాలా కంపెనీలు డైరెక్టర్గా కామన్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ హెరిటేజ్. ఇవన్నీ చంద్రబాబు చెప్పే లాజిక్ కానీ కరెక్ట్ అయితే ఇవన్నీ కూడా మీకు ఆధారాలతో సహా నేను ఇస్తా ఉన్నా. అప్పుడు నేను చంద్రబాబు చెప్పే లాజిక్ నేను కూడా ఒప్పుకుంటా. వీటన్నిటికీ ఇంకొక చాలా వింతైనటువంటి విషయం, మొత్తం 16 కంపెనీల నుంచి 20 కంపెనీలకి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి డైరెక్టర్స్గా ఉంటే వాటన్నిటికీ కూడా రిజిస్టర్డ్ ఆఫీస్ ఒక్కటే, ప్లాట్ నెంబర్ 6-3-541 C4th floor ఎర్రమంజిల్ కాలనీ పంజాగుట్ట హైదరాబాద్. అన్నీ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. బోగస్ కంపెనీస్ కావచ్చు, జెన్యున్ కంపెనీస్ కావచ్చు, ఈ కామన్ డైరెక్టర్స్ ఉండేటివి కావచ్చు, ఇవన్నీ బినామీ కంపెనీలు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా మీకు నేను సబ్మిట్ చేస్తూ ఉన్నాను, మొత్తం డీటెయిల్స్తో సహా మీ అందరికీ కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మీరే నిర్ణయం తీసుకోండి, పాత్రికేయ మిత్రులే నిర్ణయం తీసుకోవాలి. కామన్ డైరెక్టర్గా ఉంటే ఆ కామన్ డైరెక్టర్ వల్ల ఆ కంపెనీ కూడా మందైపోతుందా అన్నటువంటి విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి. ఇంకొక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు, అదేదో క్రూయిజ్ కంపెనీ అంట, అది నా డాటర్కి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్తా ఉన్నారు. ఆ క్రూయిజ్ కంపెనీ ఏందో తెలియదు, అటు మా వెంకుడు వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు.
తన నా డాటర్కి కూడా తెలియదు, కానీ చంద్రబాబుకు మాత్రమే తెలిసింది క్రూయిజ్ కంపెనీ ఓనర్షిప్ మాది అని అనేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు ఆ క్రూయిజ్ కంపెనీ ఏదన్నా ఉంటే నీకు ఫ్రీగా రాసిచ్చేస్తాను తీసుకోను అని చెప్తున్నా. నిజంగా కూడా ఫ్రీగా రాసిచ్చేస్తా క్రూయిజ్ కంపెనీ ఏదన్నా ఉంటే, అదే కానీ మాదైతే. దీన్ని బట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు ఎంత అబద్ధాల కోరు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నా. మద్యపాన నిషేధం ఉందని ఎవరు చెప్తున్నారు? లేదు కదా, అది మద్యపాన మద్యపాన నిషేధం ఎక్కడుంది? మద్య దశల వారీ మద్యపాన నిషేధం అంటూనే ఈరోజు ఎక్కడికక్కడ నేను చూపించా కదా మీకు, ఇన్ఫ్యాక్ట్ టర్న్ ఓవర్ ఎంత పెరిగిందో మన టైం టీడీపీ టైంలో నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ మేము అంగళ్ళు తగ్గించేసాం, అంగళ్ళు తగ్గించేసేసి రేట్లు పెంచామన్నాడు, మళ్ళీ రేట్లు తగ్గించాడు, ఎందుకంటే ఆదాన్ డిస్టిలరీస్ లాంటి వాళ్ళ కంపెనీస్కి టర్న్ ఓవర్ తగ్గుతుంది కాబట్టి తగ్గించాడు, ప్రజల మీద ప్రేమతో కాదు. ప్లస్ ఇంకొకటి, ఆల్రెడీ నెక్స్ట్ 15-20 ఏళ్ళకి నువ్వు లిక్కర్ మీద డబ్బులు తెచ్చావు, ఆ అగ్రిమెంట్లో ఏమిచ్చావు? లిక్కర్ అమ్మిన డబ్బులతోనే ఆ లోన్ కడతామని ఇచ్చావు, మరి మద్యపాన నిషేధం ఎలా ఇస్తావు? దిస్ నో మద్యపాన నిషేధం, అది అది ఊరికే ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్నాం, ఇప్పుడో కోడికత్తు కేసు వాడుకున్నాం ఎలక్షన్స్ అప్పుడు, సక్సెస్ అయ్యావు, బాబాయ్ మర్డరు సక్సెస్ అయ్యావు, రాజకీయాల్లో రాజకీయాల్లోకి రావాలనుకున్నావు, హెలికాప్టరు డాడీ యాక్సిడెంటు, నీకు అన్నీ భలే కలిసి వస్తుందాపోయా నీకా, బస్ సూపర్ నువ్వా. ఇంకా ఏదేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఆయన అన్న అవుతాడు నా ఓకే, మన సారాయి రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు అన్న అవుతారు. ఒరే సారాయి రెడ్డా, ఏంద్రా ఈ పిచ్చి మాటలు, నాకు అర్థం కావటం లే, నీకు ఏమైందిరా, మైండ్ దొబ్బిందయ్యింది? చంద్రబాబు నాయుడు నీకు బంధువు, నేను నీకు బంధువు, అదేమన్నా గర్వంగా చెప్పుకునే విషయం రే, నీ బంధువు అని చెప్పుకుంటే సిగ్గుపోతుందిరా. ఒరే మరి సారాయి వాడా, వాడు మీకు బంధువు ఎట్ట అవుతాడు అని అడుగుతున్నారా? నువ్వు నాకు బంధువే, నెల్లూరు అడివే కదా, ఎక్కడో దగ్గర బంధుత్వం ఉంటుంది, వద్దురా రే నీకు దండం పెడతాను రా. చంద్రబాబు నాయుడు బంధువు అని చెప్పాక, ఒరే ఆ సారాయి కాసేవాడు మీ బంధువా, ఆ సారాయి కాసేవాడు మీ బంధువా, సారాయి కాసేవాడు మీ బంధువు అని అడుగుతున్నారంట ఆడ అందరూ. బాబు గారు తలెత్తుకోలేకుండా రా, వాడికి చెప్పండి రా, ఒక మాట అనొద్దని చెప్తున్నా చెప్పమంటున్నాడు. వద్దు, సారాయి కాసేవాళ్ళు మా బంధువులు కాదు. ఓకే.